ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది ఏపీలో అధికారం రాగానే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే జిల్లాల పునర్విభజన కోసం ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి కమిటీకి ప్రత్యేక సంఘాలను జిల్లా కమిటీలను ఏర్పాటు చేశారు ఏపీలో తాను అధికారంలోకి వస్తే ఒక్కో పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు ఇక ఎన్నికల్లో అధికారం హస్తగతం చేసుకునే జగన్ ఆ దిశగా ఆది నుండే అడుగులు వేస్తూనే ఉన్నారు ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉన్న పదమూడు జిల్లాలను ఇరవై ఐదు జిల్లాలుగా మార్చేందుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి జిల్లాల పునర్విభజన కోసం ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి కమిటీకి ప్రత్యేక సంఘాలను జిల్లా కమిటీలను ఏర్పాటు చేశారు రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన కోసం ఏర్పాటు చేసిన రాష్ట్ర కమిటీకి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది నాలుగు సబ్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లుగా పేర్కొంది జిల్లా బౌండరీలు నియంత్రణ లీగల్ వ్యవహారాల అధ్యయనానికి ఒక సబ్ కమిటీ నిర్మాణాత్మకత సిబ్బంది పునర్విభజన అధ్యయనానికి రెండవ సబ్ కమిటీ మౌలిక సదుపాయాల అధ్యయనం ఆస్తుల అధ్యయనానికి మూడవ సబ్ కమిటీ ఐటీ సంబంధిత పనుల అధ్యయనానికి నాలుగవ సబ్ కమిటీని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది రాష్ట్ర స్థాయి కమిటీ సబ్ కమిటీలకు సహాయం కోసం జిల్లా స్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది ఈ జిల్లా స్థాయి కమిటీలకు చైర్మన్గా కలెక్టర్ వ్యవహరిస్తారు ఆయనతో పాటు పది మంది సభ్యులతో జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు కానుంది అంతేకాదు ఏపీ సిఎఫ్ ఎస్ఎస్ సిఈఓ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి కమిటీకి ప్రత్యేక కార్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది వివిధ రాష్ట్రాలలో జిల్లాల పునర్విభజనపై అధ్యయనం చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయిన నేపథ్యంలో జిల్లాలు ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయడం కోసం ఏపీ సర్కార్ కసరత్తు ముమ్మరం చేసింది అందులో భాగంగానే సబ్ కమిటీలను జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి క్రొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసింది ప్రస్తుతం ఉన్న జిల్లాలతో పాటు ఏపీలో మరో పన్నెండు క్రొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను ఈ కమిటీలు కొనసాగిస్తాయి క్రొత్తగా ఏర్పాటు కానున్న పన్నెండు జిల్లాలు చూస్తే అనకాపల్లి అరకు అమలాపురం రాజమండ్రి నర్సాపురం విజయవాడ నర్సరావుపేట బాపట్ల తిరుపతి రాజంపేట నంద్యాల హిందూపురం అని తెలుస్తోంది అంతేకాదు అరకుతో పాటు శ్రీకాకుళం విజయనగరం జిల్లాలను కలుపుతూ మరో గిరిజన జిల్లాను ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో కూడా జగన్ ఉన్నట్లు తెలుస్తోంది దీనికి పార్వతీపురం హెడ్ క్వార్టర్గా ఉంటుందని సమాచారం